హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కర్బూజాతో ఐసెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం ఒక కర్బూజా తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక మిక్సీ జారి తీసుకొని ఇందులోకి మనం కట్ చేసుకున్న ముక్కలు మొత్తం యాడ్ చేసేసుకొని ఇందులో షుగరు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి హనీనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా అలాగే ప్లెయిన్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీకి పట్టేసుకుందాం. ఇలా జ్యూస్ లాగా మిక్సీకి పట్టేసుకొని ఇప్పుడు ఐస్ ఫిల్ చేస్తాం కదా, ఇలాంటివి ఏమైనా మీ దగ్గర బౌల్స్ ఉంటే తీసుకోండి, లేదా ఇవి లేదనుకుంటే టీ కప్స్ ఉంటాయి కదా, ఆ టీ కప్స్లో అయినా కూడా తీసుకొని మీరు ఫిల్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇది ఉంది కాబట్టి ఇందులో యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే టీ కప్స్లో యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ చేసేసి ఇవి మొత్తం కూడా ఫిల్ చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయట దొరికే వాటికంటే కూడా టేస్టీగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ సమ్మర్లో ఐసెస్ కావాలని గోల్ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు మీరు ఇలా ప్రిపేర్ చేసిస్తే గొడవ లేకుండా తినేస్తారు. ఇలా ఫిల్ చేసేసిన తర్వాత వీటికి అన్నిటికీ కూడా మూతలు పెట్టేసి క్లోజ్ చేసేద్దాము. ఈ విధంగా మూతలు పెట్టి క్లోజ్ చేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 అవర్స్ పాటు పెట్టేసుకుందాం. ఒక 8 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి ఎలా ఉంటాయో. ఒక 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చక్కగా మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇలా తీసుకొని ఇది మీకు ఊడు రానట్టయితే కొంచెం చల్ల వాటర్లో ఈ కప్స్ని ఒక 10 సెకండ్స్ అలా పెట్టి తీస్తే ఈజీగా ఊడిపోతాయి. అప్పుడు ఇలా తీసుకొని మొత్తం కూడా సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీగా కర్బూజా ఐసెస్ అనేది రెడీ అయిపోతాయండి. మనం ఇంట్లోనే ఇలా చేసి ఇవ్వడం వల్ల పిల్లలకి హెల్తీ అండ్ హైజీనిక్ కూడా, అంటే మనకి పిల్లలు గొడవ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలా ఫ్రూట్స్తో మనం ఇంట్లోనే చేసిస్తే హైజీనిక్గా ఉంటాయి, హెల్తీగా కూడా ఉంటాయి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే మీకు ఏమైనా కుకింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేసేయండి, చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.